యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనము నుండి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, ప్రభును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలాయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ప్రభునందు ప్రియులారా, చదువుబడినటువంటి వచనాల్లో యేసు ప్రభు స్వయంగా ఆయనే మాట్లాడుచున్న మాటల్ని చదువుకుని ఉన్నాం. సీమోను పేతురు శిష్యుల్లో ప్రధానమైన వాడు. కొన్ని పర్యాయాలు శిష్యులను గూర్చి వ్రాస్తున్నప్పుడు మొదటిగా పేతురు మాట వ్రాయబడింది. అంటే శిష్యుల్లో ముఖ్యమైన శిష్యుడు పేతురు. ఆంద్రేయ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఆంద్రేయ పెద్దవాడు, పేతురు చిన్నవాడు. కానీ దేవుని లిస్టులో పేతురు పెద్దవాడయ్యాడు. ఆంద్రేయను దేవుడు ముందు పెట్టలేదు. దేవుడు ఏం చూస్తారంటే మనుషుల అంతరంగాన్ని చూస్తారు. ఈ అంతరంగములో దేవుని మీద ఎవరికి ప్రేమ ఎక్కువుందో, ఎవరు అంతరంగములో ప్రేమ కలిగి ఉన్నారో వారెవరో ఆయనకు తెలుసు. అందులో ఆంద్రేయ కంటే పేతురు దేవుని మరి ఎక్కువగా ప్రేమించినవాడు. అయితే ఈ పేతురుతో యేసునాథుడో మాట అన్నారు. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? వీరికంటే, అంటే చేపలు పట్టే నీతో పాటు ఉన్నటువంటి వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను అంటాడు, నేను నిన్ను ప్రేమించేది నీవు ఎరుగుదువు అన్నాడు. అయితే యేసునాథుడు ఈ మాటల్ని ఎందుకు మాట్లాడుచున్నారు? ఇందులో ఉన్నటువంటి మనం అర్థము చేసుకోవలసినటువంటి సత్యం ఏమిటి? ఈ వచనాల్లో మూడు సార్లు అడిగారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? రెండోసారి అడిగారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మూడోసారి అడిగారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఒక మాట చెప్పుకుందాం, దేవుడు మనల్ని ప్రేమించారా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే దేవుడు ప్రేమించింది మనము వివరించుకోలేనంత, ఆయన ప్రేమ చెప్పలేనంత. ఈ సృష్టి ఆయన ప్రేమే. తల్లి గర్భములో మన నిర్మాణం ఆయన ప్రేమే. ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఆయన ప్రేమే. అలాగే దేవుడు మనకిచ్చిన బిడ్డలు ఆయన ప్రేమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అలాగే మన కోసం సిలువ వేయబడి రక్తాన్ని చిందించి చనిపోయారు. ఎంత ప్రేమ కాకపోతే చనిపోతారు.
రేపు మనల్ని తీసుకెళ్ళి ఆయన రాజ్యములో కూర్చుండి పెట్టబోతున్నారు. అందుకే నేను అంటాను, 2000 సంవత్సరాలుగా యేసు ప్రేమను గూర్చి చెబుతున్నా కానీ అవట్లేదు. వివరించలేనంత ప్రేమ, కడలేని ప్రేమ. ఈ ప్రేమకు కడలేదు. కడలేని ప్రేమ, ఎక్కడను లేని ప్రేమ, ఇక్కడ కనబడియను కడకు నాకు. కడలేని ప్రేమ, ఎక్కడా లేని ప్రేమ, సిలువలో వేలాడే యేసు దగ్గర నాకు దొరికింది. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో ఏమి సంబంధమయ్యా? పాపినైన నన్ను ప్రేమించినటువంటి ప్రేమామయుడా. చాలాసార్లు మనం మోకరించి, దేవా మీ ప్రేమ చూపించండి అని అడుగుతున్నాం, మీ కృపను చూపించండి అని అడుగుతున్నాం. మేము కష్టాల్లో ఉన్నామో, శ్రమల్లో ఉన్నామో, మీ ప్రేమ నాకు కావాలయ్యా. నా ఇంట్లో నా భార్య ప్రేమ, భర్త ప్రేమ, నా పిల్లల ప్రేమ, సమాజంలో ప్రేమలో మోసాలున్నాయి. మీరు నన్ను ప్రేమించే దేవుడు నాయనా, మీరింటే నాకు చాలయ్యా. ఆయన ప్రేమను తలపోసుకునేటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. కానీ రెండో మాట ఏమిటంటే, యేసుని నీవు ప్రేమించావా? ఈ మాట అడిగితే ఏం చెబుతారు సమాధానం? దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 10:37 మనము చూస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. జాగ్రత్త, విన్నారా? దేవునట అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. చాలా మందికి ఏమిటంటే, దేవుడు అందరికంటే తక్కువ. అందుకే మన జీవితాలు దౌర్భాగ్యంగా ఉంటాయి. పని ముఖ్యం, దేవుడు తర్వాత. ముందు పని, ఆదివారం పని దొరికింది, దేవుడు ముఖ్యమా, పని ముఖ్యమా? పనే ముఖ్యం, అందుకే పనికి వెళ్తారు. దేవుడు ముఖ్యమా, వ్యాపారం ముఖ్యమా? వ్యాపారమే ముఖ్యం. దేవుడు ముఖ్యమా, ఇంట్లో పని ముఖ్యమా? ఇంట్లో పనే ముఖ్యం. అనేక జీవితాలు. ఇక్కడ యేసు వారు ఏమంటున్నారు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఎక్కువగా ప్రేమించాలి నన్ను, అనగా ఎవరితో సమానం చేయకూడదు నన్ను. ఈరోజున క్రైస్తవ సంఘాన్ని ఈ మాట అడిగితే ఏం చెబుతుంది? యేసు నన్ను ప్రేమించినావు అంటున్నావు, కానీ యేసు నేను నిన్ను ప్రేమించాను అనేది నీకుందా? యేసును ప్రేమించావా? అందుకే ఉపవాస ప్రార్థన దీక్ష ప్రకటనలో దైవజనుడు రాసింది ఏమిటంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా అది విగ్రహారాధనే. దేవుని కంటే ఎక్కువగా తల్లిని కానీ, తండ్రిని కానీ, ఇంటిని కానీ, నీ శరీరాన్ని కానీ, నీ నగలను కానీ, నీ వాగనాన్ని కానీ, నీకుండే ఐశ్వర్యాన్ని కానీ, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా కానీ అది పాపం. బైబిల్లో కొరింది 16:22 చూస్తే, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎంత భయంకరంగా ఉంది ఈ మాట! ఏంటి శాపం? ఏంటి? యేసు వారే శాపాలు తొలగించిన యేసు. ఆయన దగ్గరికి వస్తే నీకు శాపము లేదు, నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసి కొన్నట్టి శ్రీ యేసు దేవుడు ముందే నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులన్నీ సిలువ మీద ఆయన మోసేశారు. అందుకే ఎవరైనా వచ్చి మీకు శాపం ఉంది అంటే నమ్మకండి. మీ కుటుంబానికి శాపం ఉంది అంటే నేను యేసు నమ్మను కాబట్టి శాపం లేదు. నా శాపాన్ని యేసు సిలువ మీద వేసుకున్నారు. నా పాప భారాన్ని, నా వ్యాధి భారాన్ని, నా శిక్ష భారాన్ని, నా శాపాలన్నీ ఆయన భరించారు. ఎఫెసీ పత్రిక
ఆరవ అధ్యాయము 24వ వచనములో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగు వినాలి. దేవుని కృప ఎవరికంటే యేసుక్రీస్తుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప. ఇవాళ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ యేసుని ప్రేమించేస్తున్నారా? చర్చిలో కార్యక్రమం జరుగుతుంటే కొన్ని చోట్ల బయట కూర్చొని మాట్లాడుకుంటారు, ప్రేమ అది వాక్యాన్ని వినరు. ప్రేమ అయ్యా మీ కృప కావాలి, కృప కలిగిన దేవ మీ కృప చూపించండి అంటున్నావు. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే యేసు క్రీస్తుని ఎవరైతే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి కృప కలుగును. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమంది క్రీస్తుని ప్రేమిస్తున్నారు? ఎంతకాలం ప్రేమించారు? కొన్ని రోజులు ప్రేమించి విడిచిపెట్టేసావా? శాశ్వతమైన ప్రేమనుంది ఇక్కడ. కొంతమంది ఏమైపోతారు, మారిపోతారు. ఉద్యోగం రాగానే, వ్యాపారం పెరగగానే విశ్వాసం తగ్గిపోతే కొంతమందికి దేవుని కార్యాల్లో కొంతమంది వచ్చి నిన్ను మార్చేస్తూ ఉంటారు, నీకు లేనిపోనివి చెబుతారు. అలాంటి మాటల్ని విని నువ్వు నాశనం కాకుండా ఉండాలి. ఎవరైనా నీకు చెప్పేది ఆత్మీయముగా నువ్వు బలపడేది చెబితే నీ వినాలి, కానీ నిన్ను బలహీనపరిచేది నీ వినకూడదు. శాశ్వతమైన ప్రేమతో దేవుని ప్రేమించే వారికి కృప కలిగి. యోహాను మొదటి పత్రిక 4:19 చూస్తే ఆయనే మొదట మనల్ని ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఇక్కడ యోహాను గారు అంటున్నారు, యేసు వారే ముందుగా మనల్ని ప్రేమించారు. మనం ప్రేమించామా? ఆయన ప్రేమించారంటే మొదట ఆయనే ప్రేమించారు, రెండవదిగా మనం ఆయన ప్రేమిస్తున్నాం. యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొను వాడే నన్ను ప్రేమించువాడు. యేసునాథుడు ఏమంటున్నారంటే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాని ప్రేమించి వానికి నన్ను కనబరుచు, వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ఆజ్ఞలు ఎవరైతే అంగీకరిస్తారో, దేవుడు చెప్పినట్లుగా ఎవరు చేస్తారో ఆయన ప్రేమించినట్లట. ఆజ్ఞలు గౌరవించాలి. దేవుడు దొంగతనము చేయొద్దు అని చెప్పారండి, నువ్వు దొంగతనము చేసేస్తా నేను దేవుని ప్రేమిస్తున్నా అంటే కుదరదు, ఆయన ప్రేమించినట్లు కాదు. దేవుడు అబద్ధం ఆడొద్దు అన్నారు, నువ్వు అబద్ధాలు ఆడుతూ నేను ప్రేమిస్తున్నాను అంటే నువ్వు ప్రేమించినట్లు కాదు. అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అని బైబిల్ చెప్పింది, నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉంటావు. 23వ వచనాన్ని చూద్దాం, యేసు ఒకడునని ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. అనగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళట ఆయన చెప్పింది గైకుంటారట. కొరింది 2:5:14 మనము చూస్తే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరును మృతి పొందిరని జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నొందిననియో నిశ్చయం వినాలి. బ్రతికే వారట యేసు కొరకే బ్రతకాలట, తమ కొరకు కాదట. అంటే మీలో కొంతమంది ఏమంటారంటే, అయ్యా మేమే చచ్చిపోవాలి కానీ మా పిల్లల కొరకు బతుకుతున్నామయ్యా అంటారు. చూడండి అది కరెక్టా కాదా? యేసు కొరకే నేను బ్రతుకుతాను, జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతును నీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతును నన్ను ప్రేమించిన నా యేసు కొరకై నాకై ప్రాణమిచ్చిన నా యేసు కొరకై నన్ను ప్రేమించిన నా యేసు కొరకై నాకై ప్రాణమిచ్చిన నా యేసు కొరకై జీవింతును
వారికి చెప్పేది ఏమిటంటే స్వచ్ఛమైన వారిగా తయారవ్వండి. లోపలొకటి బయట ఒకటి అనేటట్లొద్దు. బైబిల్ చెప్పింది పైకి భక్తి గల వారి వలె ఉండియు, పైకి భక్తి లోపల లేదు భక్తి అనేటట్లు. మీరెవరైనా ఉంటే మేము విత్తిన విత్తనాలు వ్యర్థం, మా కన్నీళ్ళు వ్యర్థం, మేము చేసిన సేవ వ్యర్థమైపోతాయి. యేసును ప్రేమించు ప్రియులారా, సీమోను పేతురుతో అడుగుతున్నారు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవే ఎరుగుదువు నాయనా, మీరే కాక అక్కడ ఉంటే సీమోనుతో మీరేమంటారు చెప్పనా? సీమోను ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రేమ ఉంటే చేపలు పట్టాక ఎందుకు వస్తావు? దేవుడికి ఏం చెప్పారు? నీ బాధ్యత మర్చిపోయావు. దేవుడు ఏం చెప్పారు? మత్తయి సువార్తలో 4:18 యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుని ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచిన వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనని వెంబడించిరి. ఏం చేశారు? వలలు విడిచిపెట్టి వెంబడించిన ఆంద్రేయ, పేతురు అన్నదమ్ములు ఇద్దరు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? చేపల పట్టకి వెళ్ళారు. మనుషులు పట్టండి అంటే సువార్త చెప్పండి, వాక్యం చెప్పండి అంటే పేతురు గారు ఈ అధ్యాయంలో ఎక్కడికి వెళ్ళారు? యోహాను సువార్త 21:1 తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు తను తాను ప్రత్యక్షమై విధమేనగా సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలనయ కానాను ఊరు వాడుగు నతానియేలును, జబదయు కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చిదమని. పేతురు గారు ఏమన్నారు? నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను అన్నారు. ఏమయ్యా పేతురు, ఏంటి ఇలా మాట్లాడుతావు? మనల్ని మనుషులు పట్టమంటే చేపలు పట్టకెళ్ళడం ఏంటయ్యా? అప్పటికే యేసు వారు సమాధిలో నుంచి లేచి 2 కనిపించారు అప్పటికి సీమోనికి. సజీవుడైన యేసయ్య 2 కనిపించినా కానీ ఇప్పుడు సీమోన్ ఏమంటాడండి? నేను చేపలు పడతాను వెళ్ళి. ఎంత భయంకరమండి. పేతురు అనొచ్చా అనకూడదా? అంటే పేతురు తన బాధ్యత తను మర్చిపోయాడు. దేవుడు పిలిచిన పిలుపు మర్చిపోయాడు. ఇదేంటి, దేవుడే నన్నే మనుషులు పట్టమంటే నేను వలేసుకుని సముద్రానికి వెళ్తానా? నా డ్యూటీ నేను మానేస్తానా? దేవుడిచ్చిన గొప్ప పని సేవ. అంటే పేతురు గారికి సేవ కంటే చేపలు పట్టడమే బాగా అనిపించింది. చాలామందికి సేవ గొప్పగా అనిపించదు, సేవ గొప్పగా అనిపించదు. సమూయేలు ఉన్నాడు, ఏలీ గారి దగ్గర సేవ చేస్తున్నాడు, ఆయనకి అది భాగ్యం. ఒక భక్తుని దగ్గర నేను ఉన్నాను, ఇంతకంటే భాగ్యం ఏంటి? ఎలీషా గారికి ఏలియా గారి దగ్గర ఉండే భాగ్యం దొరికింది. ఈ చేపలు పట్టి వాడికి యేసుతో ఉండే భాగ్యం దొరికింది. భాగ్యము అనేది వేరు, భారము అనేది వేరు. చేపలు పట్టేది ఇంతకు ముందు పని, ఇప్పుడు నువ్వేం చేయాలి? నీ పని ఏంటి? నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యతను మర్చిపోయి చేపలు పట్టకు వెళ్తానంటే మిగిలిన ఏం చెప్పాలి? బుద్ధి చెప్పి బాధ్యత గుర్తు చేయాలా? ఆళ్ళు కూడా దారులు వెళ్ళాలా? సీమోను పేతురు గాడి తప్పాడు, దారి తప్పాడు. నువ్వు దారి తప్పుతానంటే ఏంటి? అలాంటి సీమోను పేతురు దగ్గరికి వచ్చి యేసునాథుడు అడిగారు, సీమోను పేతురు నీవు నన్ను వీరందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నారు. ప్రభా మీకే తెలుసునైనా నేను ప్రేమిస్తాను. నువ్వు ప్రేమిస్తే వాళ్ళ పట్టుకుని ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరుంటే అడిగేవాళ్ళు, నేనుంటే అడిగేవాడు. కానీ యేసునాథుడు ప్రేమిస్తున్నావా అని అడిగితే, అయితే నా గొర్రె పిల్లలను మేపయ్యా. నువ్వు ప్రేమిస్తానన్నావు కదా, నువ్వు వెళ్ళి మేపవయ్యా గొర్రెల్ని, వలయం పట్టుకుంటావు. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని, నా గొర్రె పిల్లలు. యేసయ్య గొర్రె, ఎవరా గొర్రె పిల్లలు? జనకకు మాలను దేవుండు ఈ కాజనకకు మాలను దేవుండు గణముగ యుగ యుగములో
నేను ఎవర్ని నీవెవరివి ఈ గొర్రెలు ఆయనవి గొర్రె పిల్లల్ని మేపాలి పేతురు తన బాధ్యత మర్చిపోయాడు ఈవేళ క్రైస్తవ సమాజంలో చాలామంది వాళ్ళ బాధ్యతను మర్చిపోతున్నారు నగరాల్లో పట్టణాల్లో గ్రామాల్లో క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు ఎలా ఉన్నారు లోకస్తులతో సమానంగా ఉన్నారు మంచిదా లోకస్తులు లాగే మాట్లాడతారు లోకస్తులు కొట్లాడతారు వీళ్ళదే లోకస్తులకి దైవ భయం లేదు వీళ్ళకి భయం లేదు ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు క్రీస్తును ప్రేమిస్తున్నారా బాధ్యత మర్చిపోలేదా దేవుని నమ్మిన వారిలో భక్తి ఉంటుంది దేవుని నమ్మిన వారికి భయం ఉంటుంది దైవ భయం లేని వాళ్ళు యేసుని ప్రేమించే వాళ్ళ సిలువ చెప్పట్లేదు కాబట్టి యవనస్తులు ఎలా తయారవుతారయ్యా నీ కోసం సిలువేయబడ్డారు ఇంకా నీ ప్రేమించబాయిని అంత ప్రేమించారని చెప్పబోతే వీళ్ళు నాశనం అయిపోరయ్యా చర్చిలో దేవుని సేవకులే చెప్పాలి బోధ చెప్పాలి కత్తించాలి బోధించాలి బుద్ధి చెప్పాలి అలాంటి వాళ్లే మానేస్తే కత్తించేది మానేస్తే హెచ్చరించేది మానేస్తే బైబిల్లో దేవుడు వ్రాయించారు బోధించుము కత్తించుము బుద్ధి చెప్పుము మీ అందరికీ తెలియచేసేటువంటి మాట ఏమిటంటే ఈ రోజున అనేక మంది వారి బాధ్యతను వారు ఏం చేస్తున్నారు మర్చిపోతున్నారు ఇక్కడ దేవుడు సీమోను పేతురికి బాధ్యత గుర్తు చేశారు కోపడలేదు మార్తాళ్లే పేతురు సేవ చేస్తాడు తెలుసు ఆయనకి శక్తి పొందుతాడు తెలుసు పేతురు నా గొర్రె పిల్లల్ని మేపు అన్నారు అంటే వాక్యం చెప్పు మేపు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే నా గొర్రెల్ని ఖాయమన్నారు మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను సమస్తం మీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను ఆయన అంటే ఏమన్నారు యేసు నా గొర్రెలను ముందు చెప్పినప్పుడే గొర్రె పిల్లలే ఇప్పుడేమో గొర్రెలు ఆడ పిల్లలు ఇడి పెద్దవయ్యాయి అయితే ఇక్కడ యేసునాథుడు రెండు సార్లు మేపమనే దాంట్లో ఒక బలమైన కార్యం ఇందులో ఏమిడి ఉన్నది గొర్రెల్ని మేపాలి రెండోసారి మరలా మేపాలి విశ్వాసులనే గొర్రెల్ని మేపాలి ఎలా మేపాలంటే పాలతో మేపాలి విశ్వాసుల్ని అది ఆరంభం ఆ తర్వాత బలమైన ఆహారంతో మేపాలి ముందుగా పాలు రెండోది బలమైన ఆహారం పాలలాటి దేవుని వాక్యాలు ఈ రోజున చాలా మంది సంఘములో ఉన్నవారు కోరుకునేవి ఏమిటంటే పాలలాటి వాక్యాలు ఆరంభ వాక్యాలు ప్రారంభ పాఠాలు ఒకటో తరగతి పాఠాలు రెండో తరగతి పాఠాలు మరి డిగ్రీ పాఠాలు ఎప్పుడు ఎంఏ పాఠాలు ఎప్పుడు నువ్వెప్పుడు చూసినా ఒకటో తరగతి రెండో తరగతి మూడో ఐదో తరగతి వరకే పాఠాలు ఏంటి మిగిలిన పాఠాలు ఎప్పుడు అనగాని పాలలాటి వాక్యాలు వినాలి రెండోది బలమైన ఆహారాన్ని భుజించాలి అంటే ఆత్మీయమైన మర్మములతో కూడిన బోధలు అందుకే పేతురు నువ్వు మేపేది రెండు రకాలు ఒకటి పాలలాటి వాక్యములతో మేపాలి రెండోది బలమైన వాక్యాలతో మేపాలి గొర్రె పిల్లల్ని మేపాలి రెండు గొర్రెలను మేపాలి అంటే పెద్దవ ఇంకా పెద్దవ్వాలి పుష్టి కలిగిన గొర్రెలుగా మేపాలి అందుకే దైవజనుడు దేవదాస గారు ఏం చెప్పారంటే మేతలాటి ప్రసంగాలు పచ్చికలాటి ప్రసంగాలు పద్మములలాటి ప్రసంగాలు ఆరంభములో గొర్రెలకి ఏం కావాలి మేత మేత కంటే పెద్దది పచ్చిక పచ్చిక కంటే గొప్పది అమ్మా ఈరోజు మీరు ఎంతవరకు వచ్చారు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావా ప్రేమ ఉంటే నువ్వు మేపబడేటప్పుడు మేపబడతావు పుష్టి కలిగిన గొర్రెలుగా మార్చబడి మేఘమెక్కాలి ఇదే ఉద్దేశంతో పనిచేస్తా నా గొర్రె పిల్లలను మేపు నా గొర్రెలను మేపు
నీవిప్పుడు మొదటి గొర్రెవా ఈ రెండవ గొర్రెవా? ఆలోచించు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు గొర్రె పిల్లల కొరకు ఆకాశ మండలానికి వస్తున్నారా? పెద్ద గొర్రెల కొరకు ఆకాశ మండలానికి వస్తున్నారు. పుష్టి కలిగిన గొర్రెల కొరకు ఆయన వస్తున్నారు. పుష్టి కలిగిన గొర్రెలు ఆయనకు కావాలి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు పెద్ద గొర్రెల కొరకు వస్తారు రాబోతున్నారు.